good morning children how are you all i hope you all are safe at home with your parents what is our fourth lesson name nana tell me what is our fourth lesson name we need shelter we need shelter children i have you open your previous textbooks and take the page number 21 nana page number 21 in previous class we completed types of houses no? So today we will discuss about I -N -N -A, IN Nut S H E L L nutshell in a nutshell. A H O U S E house P R O T E C T S products U S, -S, -A -S, -S -F R O M from H-E-A-T, heat C O L D cold R -E A I N in W I N D Wind -E A N D and W I L D Wild A N I M E L S animals. A house protects us from హీట్ కోల్డ్ రెయిన్ వై విండ్ అండ్ వైల్డ్ యానిమల్స్ ఏ హౌస్ ప్రొటెక్టర్స్ ఫ్రమ్ హీట్ కోల్డ్ రెయిన్ అండ్ విండ్ అండ్ వైల్డ్ యానిమల్స్ ఏ హౌస్ మనల్ని ఎక్కడెక్కడి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది నాన్న హీట్ నుంచి కోల్డ్ నుంచి అలాగే వర్షం నుంచి గాలుల నుంచి వైల్డ్ యానిమల్స్ నుంచి హౌస్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కేఏ సిహెచ్ సిహెచ్ఏ కచ్చా హెచ్ఓ యుఎస్ఈఎస్ హౌసెస్ ఏఆర్ఈఆర్ఎంఏడి మేడ్ ఓఎఫ్ ఆఫ్ ఎంఈడి మడ్ ఏన్డి అండ్ ఎస్టీఆర్ఏ డబ్ల్యూ స్ట్రా కచ్చా హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ మడ్ అండ్ స్ట్రా కచ్చా హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ మడ్ అండ్ స్ట్రా సో కచ్చా హౌసెస్ వేటితో తయారవుతున్నాయన్న మట్ మట్టితోటి గడ్డితోటి ఆ హౌసెస్ని మనము कड़ता पीयुसीए पक् हेचयू हाउस एआरआर एसआर एनजी स्ट्रांग हेचुएसएस हाउस एमएडी मेड वोएफआफ बीआरसी ब्रिक्स एंड एंड सीई सीमेंट पक्का हाउसेस आर स्ट्रांग हाउसेस मेड ऑफ ब्रिक्स एंड सीमेंट पक् हाउस चाला स्ट्रांगा हाउसेस ब्रिक्स तो अंत तैयार होता नाना डईएफ आरएंट डिफरेंट एमएटीईआरएस मेटीरियआरआर यूएसइड यूज टीव टू एम एमकआर एंटी डिफरेंट टीवी टाइप ओ एफ आफ् हेच यूस हाउसेस डिफरेंट आर यूज टू मेक डिफरेंट टाइप आफ हाउसेस डिफरेंट डिफरेंट हाउसेस की डिफरेंट टाइप आफ् मेटीरियूं कदा ना మా మడ్ అంటే మట్టి గడ్డి అలా యూస్ చేస్తాం అదే పక్కా హౌసెస్ కనుకోండి బిల్డింగ్స్ బంగ్లా కనుకోండి బ్రిక్స్ సిమెంట్ అలా యూస్ చేస్తాం అలాగే స్టిల్ హౌసెస్ అనుకోండి వుడ్ బ్యాంబూ స్టిక్స్ అలాంటివి యూస్ చేస్తాం సో డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్కి డిఫరెంట్ మెటీరియల్స్ మనం యూజ్ చేస్తుంటాం కదనన్నా ఓకే పిఈఓపిఎల్ఈ పీపుల్ ఎల్ఐవి లైవ్ ఐఎన్ఈ पीओ पी एल पीपुल एलि ई एन इन डिफ्ए आर एंटे डिफ्रेंट टी वैप्स ओ एफआफ हेच हाउस हेच यूटीएस हट्स बी यू एन जिओ डब्ल्यूएस बंग्लास् एफल फ्लाट्स एस टीएलटी स्टील हेचजस् हेच युएसि हाउस बीओएटीएस बोर्ड ఐజీఎల్ ఓఎస్ ఇగ్లూస్ టీఈన్టీఎస్ టెంట్స్ అండ్ సిఏఆర్ఏ విఏఎన్ఎస్ కారావాన్స్ పీపుల్ లీవ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్లో ఉంటారు వాటి చూడండి అన బంగ్లాస్ ఫ్లాట్స్ స్టిల్ హౌసెస్ హౌస్ బోట్స్ ఈగ్లూస్ టెంట్స్ ఈగ్లూస్ టెంట్స్ అండ్ కారావాన్స్ సో చాలా డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయి హట్స్ ఉన్నాయి బంగ్లాస్ ఉన్నాయి ఫ్లాట్స్ ఉన్నాయి లైక్ స్టిల్ట్ హౌసెస్ ఉన్నాయి హౌస్ బోట్స్ ఉన్నాయి ఈగ్లూ హౌసెస్ ఉన్నాయి టెంట్స్ ఉన్నాయి కారావ్యాన్స్ ఉన్నాయి హౌసెస్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయి నాన్న వివిధ రకాలైన హౌసెస్లో మనము డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్లో మనము ఉంటూ ఉంటాం అవును కదా నాన్న సో కొంతమంది బంగ్లాస్లో ఉంటారు కొంతమంది గుడిసిల్లల్లో ఉంటారు కొంతమంది ఫ్లాట్స్లో ఉంటారు కొంతమంది స్టిల్ట్ హౌసెస్లో ఉంటారు కొంతమంది టెంట్ హౌసెస్లో ఉంటారు సో హౌస్ బోట్లో ఉంటుంటారు ఇలా వివిధ రకాలైన హౌసెస్లో మనం ఉంటూ ఉంటాం ఓకే చిల్డ్రన్ మీకు అందరికీ అర్థమైంది కదా ఈ హౌస్ ప్రొటెక్టర్స్ ఫ్రమ్ కో వేడి నుంచి చలి నుంచి వర్షం నుంచి గాలి నుంచి అలాగే వైల్డ్ యానిమల్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కచ్చా హౌసెస్ ఏమో మట్టితోటి గడ్డితోటి కట్టబడతాయి అలాగే పక్కా హౌసెస్ ఏమో స్ట్రాంగ్గా ఉంటాయి ఎందుకని స్ట్రాంగ్గా ఉంటాయంటే ఇటుకలతోటి సిమెంట్ తోటి కడతారు కాబట్టి సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ డిఫరెంట్ మెటీరియల్స్ తోటి కడుతుంటారు అలాగే పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్లో ఉంటుంటారు గుడిసెలలో బంగ్లాస్లో ఫ్లాట్స్లో అలాగే స్టీల్ హౌసెస్లో హౌస్ బోట్స్లో ఇల్లుస్ టెంట్స్ కారా వ్యాన్స్ వివిధ రకాలైన హౌసెస్లో ఉంటూ ఉంటారు నాన్న ఓకే చిల్డ్రన్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టూడ్ థ్యాంక్ యూ స్టే హోమ్ స్టే సేఫ్